ప్రాస్టిట్యూట్ అంటే మనం సినిమాల్లో కూడా చూసాం, రాళ్ళతో కొడుతూ ఉంటే మీలో నేరం చేయని వాడు ఆ రాయి విసరండి అని చెప్పి మీకు నేను సమ్ క్రిస్టియన్ బుక్స్లోనే చదువుకున్నాను, అందుకని నేను మిషనరీ స్కూల్స్లో చదువుకున్నాను కాబట్టి. సో జగన్మోహన్ రెడ్డి గారు, మీరు మనస్ఫూర్తిగా మీరు చేసిన సుప్రీంకోర్టు వ్యవస్థ మీద, హైకోర్టు వ్యవస్థ మీద మీరు చేసిన కామెంట్ కన్నా వీళ్ళు ఎవరైనా తెలుసో తెలియకో సోషల్ మీడియాలో కామెంట్స్ పెట్టి ఉంటే మీ కేసుని మీరు రీఓపెన్ చేయించుకొని, ఆరు మీరు పత్రికాముఖంగా ఒక సంజాయిషి ఇచ్చి ఆ తర్వాత దీని మీద ముందుకు వెళ్తే సమంజసంగా ఉంటుందేమో. ఈ విషయంలో జస్టిస్ రమణ గారు క్రూడ్ భాషలో చెప్పాలంటే కుక్కలు మురుగుతాయి, కానీ ధైర్యంగా న్యాయ వ్యవస్థ ఇటువంటి వాటికి భయపడకుండా ముందుకు వెళ్తుంది అని ఇండైరెక్ట్గా చెప్పినట్టుగా, ఇగ్నోర్ దోస్ ఇడియట్స్ హూ హవ్ మేడ్ కామెంట్స్, ఇఫ్ ఎట్ ఆల్ దే మేడ్ డర్టీ కామెంట్స్, ఇగ్నోర్. మీ వ్యవస్థ అంటే ప్రజల్లో గౌరవం ఉంది, ఇవాళ సమాజాన్ని బ్రతికించేదే న్యాయ వ్యవస్థ, శిక్షించాలంటే శిక్షించండి, కానీ ముందుగా జగన్మోహన్ రెడ్డిని శిక్షించండి, తర్వాత అందరినీ శిక్షించండి అని చెప్పి కోరుకుంటూ, జగన్మోహన్ రెడ్డి గారికి ఒక రూలు, మిగిలిన వాళ్ళకి ఒక రూలు అనేది రేపొద్దున్న, ఎందుకంటే ప్రతివాడు మా పార్టీ అధ్యక్షుడిని అంటారు, సుప్రీంకోర్టును తిట్టినోడు బయట ఉన్నాడు, ఎవరు మీద కామెంట్ చేస్తే మరి ఈ రకంగా మాట్లాడుతున్నారు అని అప్రదిష్ట మా పార్టీకి రాకుండా ముందుగా ఆయనే నేరాన్ని అంగీకరించి దానికి ఏ శిక్ష అయితే ఉంటే ఆ శిక్ష ఆయన అనుభవిస్తే ఎంతమందినైనా శిక్షించడానికి అప్పుడు ప్రజలు కూడా హర్షిస్తారు, ఇంత దారుణంగా ఓడిపోక పోవచ్చు, అరే భలే మారిపోయారు రాని, మరి అలాంటిది ఏదన్నా కుదురుతుందేమో మరి ఆలోచించండి అని చెప్పి పెద్దలైన ఎడుగురు సన్నింటి జగన్మోహన్ రెడ్డి పులివెందుల వాసి వారికి సవివరంగా తెలియజేసుకుంటూ, మరి రేపైతే మరి డెఫినెట్గా రేపు